హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ అరబిక్ రూట్ కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 19. ఫ్రెండ్స్, ఎవరైనా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ని. లెట్ స్టార్ట్. డిఆర్డిఎల్ విస్తరణ రూపం. ఆప్షన్స్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిఫెన్షియల్ రీసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ ల్యాబొరేటరీ. ఏది కాదు కరెక్ట్ ఆన్సర్? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. క్వశ్చన్: తెప్పబోటుపై నిరవధికంగా ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్: హరి రామ్ కుమార్, లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ టోమీ, లెఫ్టినెంట్ రామ్దాస్. ఎవరు కాదు రైట్ ఆన్సర్? లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ టోమీ. మూడో పానీపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్స్: మరాఠాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య, అహ్మద్ అబ్దాలీ సిక్కుల మధ్య, అహ్మద్ అబ్దాలీ మరాఠాల మధ్య, అహ్మద్ అబ్దాలీ మొఘలుల మధ్య. మూడో పానీపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే అహ్మద్ అబ్దాలీ మరియు మరాఠాల మధ్య. నెక్స్ట్, కాంతిపాతం మీద కింది వాటిలో ఏం జరుగుతుంది? టోనిక్, పగటి సమయం అధికం, రాత్రి సమయం తక్కువ. రాత్రి సమయం అధికం, పగటి సమయం తక్కువ. పగలు రాత్రి సమయాలు దాదాపుగా సమానం. ఫైవ్ ఏవి కాదు రైట్ ఆన్సర్. పగలు రాత్రి సమయాలు దాదాపుగా సమానంగా ఉండే వాటిని కాంతిపాతం. నౌకలు లేదా రైల్వేల నిర్మాణం కోసం కింద పేర్కొన్న చెట్లలో వేటిని ఉపయోగిస్తారు? ఆప్షన్స్: దేవదారు, పైన్ వృక్షాలు, పొదలు, తీగలు, టేకు, సాల్, సీసం, కసింద. ఆన్సర్: టేక్ మరియు సాల్ని నౌకలు లేదా రైల్వేల నిర్మాణం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్, వర్షపాతం విషయంలో కింది వాటిలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఆప్షన్స్: ఆవిరి ద్రవీకృతం, ఆవిరి ద్రవీకృతం, వడపోత. రైట్ ఆన్సర్: ఆవిరి అండ్ ద్రవీకృతం. నెక్స్ట్, గాంధీజీ 1931లో దేనికి హాజరయ్యేందుకు ఇంగ్లాండ్కు వెళ్ళారు? ఆప్షన్స్: మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రెండో టౌన్ కాన్ఫరెన్స్, మూడో టేబుల్ కాన్ఫరెన్స్, ఫైవ్ అన్ని. గాంధీజీ 1931లో విజిట్ చేయడానికి కారణం రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, 1512 నుంచి 1681 వరకు గోల్కొండ పాలించిన వంశం ఏది? ఆప్షన్స్: ఆదిల్షాహి వంశం, కుతుబ్షాహి వంశం, అహ్మద్షాహి వంశం. ఏది కాదు రైట్ ఆన్సర్ ఈజ్ కుతుబ్షాహి వంశం. ఆఫ్టర్ దాట్ మనకు నిజాం చర్చారు. నెక్స్ట్, కింది వాటిలో ఏది ఆఫ్రికా తెగ? ఆప్షన్స్: కొల్లాస్, కుర్మాస్, ఐకాస్, మాసై. కరెక్ట్ ఆన్సర్ మాసై, ఆఫ్రికా తెగ. మిగతా అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెగలు. నెక్స్ట్, మదురై ఏ రాజుల రాజధాని? ఆప్షన్స్: చోళులు, చేరలు, రాష్ట్రకూటులు, పాండ్యులు. మదురై ఏ రాజుల రాజధాని అంటే పాండ్యుల రాజధాని. భారతదేశంలో లౌకిక వాదానికి అర్థం మతం ప్రాతిపదికంగా పౌరులపై వివక్ష ఉండకపోవడం, మతం అనేది పౌరుడి వ్యక్తిగత విషయంగా పరిగణించడం, పై రెండు కాదు లేదా పై రెండు. భారతదేశంలో లౌకిక వాదానికి కరెక్ట్గా అర్థం ఏంటి అంటే పై రెండు. మతం ప్రాతిపదికంగా పౌరులపై వివక్ష ఉండకపోవడం, మతం అనేది పౌరుడి వ్యక్తిగత విషయంగా పరిగణించడం. భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించేది? ఆప్షన్స్: అమెరికా సంఘం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఈ ప్రణాళిక సంఘం ప్లేస్లో మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది. సో భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనాలను రూపొందించేది మాత్రం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. బలానికి ఎస్ఐ ప్రమాణం బౌల్ సారీ జౌల్, న్యూటన్, టైన్. ఏది కాదు రైట్ ఆన్సర్ న్యూటన్. గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో ఏ రకం అడవులు ఉంటాయి? ఆప్షన్స్: ముళ్ళ చెట్ల అడవులు, మాన్సూన్ అడవులు, మాంగ్రూవ్ అడవులు, ట్రాఫికల్ రెయిన్ ఫారెస్ట్. రైట్ ఆన్సర్ ఈజ్ మాంగ్రూవ్ అడవులు. కింది మూలకాల్లో ఏది ఉత్కృష్ట వాయువు కాదు? ఆప్షన్స్: నియాన్, బ్రోమైన్, హీలియం, క్రిప్టాన్. కింది మూలకాల్లో ఏది ఉత్కృష్ట వాయువు కాదు? కరెక్ట్ ఆన్సర్ బ్రోమైన్. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావనను దేనిలో చేర్చారు? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఈటిక, ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావనను దేనిలో చేర్చారు అంటే ఆదేశిక సూత్రాలలో. కేంద్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయించేది ఎవరు? ఆప్షన్స్: మంత్రివర్గం, భారత రాష్ట్రపతి, పార్లమెంట్, భారత ప్రధానమంత్రి. జీతభత్యాలు నిర్ణయించేది పార్లమెంట్. ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్: బాబర్, హుమయూన్, అక్బర్, షాజహాన్. కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్.